నేనైతే మా టీవీ స్టాండ్ పక్కన ఈ కార్నర్ కనిపిస్తుంది కదా షెల్ఫ్, అది ఎలా చేసుకున్నాము అండ్ టీవీ స్టాండ్ అసలు ఎలా సెట్ చేసుకున్నాము అన్న ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసేసుకుంటాను. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. మేమైతే ఫస్ట్ ఏమనుకున్నామంటే మొత్తం ప్లెయిన్గా ఉంది ఏదైనా పెయింటింగ్ కానీ ఏదైనా వాల్పేపర్ కానీ అలా వేసుకుందాము అనుకున్నాము, కానీ వద్దులే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము ఏముంది అనుకొని అయితే ఇది స్టార్ట్ చేసామన్నమాట. ఇది టోటల్ మొత్తం మేమైతే ఐకియాలోనే తీసుకున్నాము ఈ కార్నర్ వరకు వచ్చేసి. ఈ కార్నర్లో కనిపిస్తుంది కదా ఈ వుడ్ వచ్చేసి, టైల్స్ ఉంటాయి కదా ఇవైతే అసలు నార్మల్గా ఇవి వచ్చేసి బాల్కనీలో వేస్తాము టైల్స్ అనమాట. సో వాటిలతో అయితే ఇలా చేద్దాము అన్న థాట్ వచ్చేసి అయితే మేము స్టార్ట్ చేసాము. ఇవైతే టోటల్గా 9 వస్తాయి ఒక ప్యాకెట్కి. మాకైతే 2 సరిపోయాయి అనమాట, ఇంకా మాకు 3.5 మిగిలింది. హాఫ్ ఎందుకు అన్నానంటే మాకు మేమైతే ఫస్ట్ తీసుకుందాము అన్నప్పుడు అయితే మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నాము అండ్ రూఫ్ దగ్గర నుంచి కింద దాకా మెజర్మెంట్స్ అంతా తీసుకున్న తర్వాత ఇది స్టార్ట్ చేసామన్నమాట. ఒక్కొక్క టైల్ వచ్చేసి 1 square feet ఉంటుంది అండ్ ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి మధ్యలో వచ్చేసి మళ్ళీ ఈ షెల్ఫ్ వస్తుంది కదా, ఈ షెల్ఫ్ వచ్చేసి 2 inches ఉంటుంది. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని అయితే ఒక 2 packets తీసుకోవాల్సి వస్తుంది అనుకొని అయితే తీసుకున్నాము. అండ్ హాఫ్ వచ్చేసి ఇక్కడ లెంత్ సరిపోక ఆ టైల్ని అయితే మేము హాఫ్కి కట్ చేసి పెట్టుకున్నాము. అది కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు కూడా, ఎందుకంటే అది ప్లాస్టికే ఏదైనా రంపం అలా ఉంటుంది కదా, సో దాంతో కట్ చేసేసుకున్నాము అనమాట. ఈజీగా సెట్ చేసేసుకున్నాము ఇదైతే. అండ్ ఇక్కడ షెల్ఫ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ల్యాక్ షెల్ఫ్స్, విడిగా నార్మల్ షెల్ఫ్స్ అనమాట ఇవి. ఈ షెల్ఫ్స్ వచ్చేసి ప్రతి టైల్కి ఒక్క టైల్ వదిలేసి ఇంకో టైల్ అలాగా పెట్టుకుండే సెంటర్లో అయితే ఇవి పెట్టుకుందాము అనుకొని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే ఒక 2 tiles పెట్టుకొని గ్యాప్ ఇచ్చేసి అంటే షెల్ఫ్ పెట్టేసి మళ్ళీ ఇంకొక 2 tiles అలా అనుకున్నాం, కానీ మరీ బాగా లెంత్ ఇక్కడికి ఒకటి వస్తుంది అండ్ కిందకు వచ్చేస్తుంది, అక్కడొకటి అక్కడొకటి ఇసేసినట్లు ఉందిలే వద్దు అనుకొని ఒక దాని తర్వాత ఒకటి అయితే పెట్టుకున్నాము 1 square feet తర్వాత ఒకటి ఒకటి అని. ఇది వచ్చేసి 1 square feet 1 inch తగ్గుతుంది, కొంచెం ఇటు అటుగా తగ్గుతుంది, అందువల్ల ఇలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి. కానీ పెట్టుకున్నాక తర్వాత అయితే చాలా బాగుంది. అండ్ వాల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే డ్రై వాల్స్, ఏం లేదు మనకి ఒక కార్డ్బోర్డ్ ఎలా ఉంటుంది కార్డ్బోర్డ్ ఎంత లైట్గా అండ్ ఇరిగిపోతుంది కూడా, ఏదైనా గట్టిగా తగిలింది అనుకోండి ఈ వాల్స్ అంత స్ట్రాంగ్ అయితే ఉండవు. అండ్ దీనికి డైరెక్ట్గా మనం స్క్రూ కానీ డ్రిల్ చేసినట్లయితే ఈజీగా వుడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వెనక వాల్ స్టడ్స్ ఉండాలి, స్టడ్స్ అంటే ఏం లేదు వుడ్ వస్తుంది, అన్నీ వరుసగా వుడెన్ కొట్టేసి పైన అయితే ఈ డ్రైవాల్ షీట్ లాంటివి పెట్టేస్తారనమాట. ఆ వుడ్ కానీ ఉన్నట్లయితే డైరెక్ట్గా స్క్రూ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదే కానీ అక్కడ మనం పెట్టే ప్లేస్లోనే స్టడ్ లేకపోతే మళ్ళీ డ్రైవాల్ యాంకర్స్ అని అవి పెట్టాల్సి వస్తుంది. మాకైతే ఇటు సైడ్ వచ్చేసరికి అయితే స్టడ్ అయితే లక్కీగా దొరికింది అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి అయితే స్టడ్ అస్సలు లేదు. సో ఇటు సైడ్ ఫిక్స్ చేసుకునే ప్రతిసారి మేమైతే యాంకర్స్ పెట్టుకున్నాం అన్నమాట. ఇలా అయితే యాంకర్స్ ఉంటాయి కదా, ఇలా అయితే యాంకర్స్ పెట్టేసుకున్న తర్వాత మేమైతే స్క్రూ అనేది ఫిక్స్ చేసేసుకున్నాము వీటిలోకి ఈజీగానే. ప్రతి టైల్కి సెంటర్లో అయితే మేము ఒక స్క్రూ అయితే డ్రిల్ చేసుకున్నాము, ఈజీగానే డ్రిల్ అయిపోతుంది. అంటే ఉడికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది అండ్ వెనక మొత్తం ప్లాస్టిక్ అయితే ఉంటుందన్నమాట. సో వాటి గ్యాప్లో నుంచి అయితే మేము ఇలా డ్రిల్ చేసేసుకున్నాము వాల్లోకి. అంటే ఫస్ట్ మనం యాంకర్స్ని డ్రిల్ చేసుకున్న తర్వాత అయితే దానిపైన టైల్ పెట్టి దానిపైన ఇలాగ స్క్రూ చేసుకోవాలి. అండ్ ఈ స్క్రూస్ అండ్ యాంకర్స్ మనకి ఐకియాలో దొరుకుతుంది, అవైలబుల్లో కిట్ ఉంటుంది కదా, సో ఆ కిట్ అయితే తెచ్చేసుకున్నాము. సో సెట్ అయిపోయింది ఈజీగా. అండ్ వీటికి కూడా వాళ్ళు మనం తీసుకున్నప్పుడు షెల్ఫ్స్కి స్క్రూస్ అనేది ఇవ్వరు. మేమైతే అంతా ఐకియా అంటే మొత్తం A to Z మొత్తం వాళ్ళే స్క్రూస్ అన్నీ ఇస్తారు అనుకుంటాం కదా, సో ఈ షెల్ఫ్స్కి మాత్రం వాళ్ళైతే ఎటువంటి స్క్రూస్ ఇవ్వలేదు. ఇంకా లక్కీగా కిట్ ఉంది కాబట్టి దాంట్లోయే యూజ్ చేసుకున్నాము, ప్రాబ్లం అయితే ఏం లేదన్నమాట. అని చెప్పాను కదా స్టడ్ ఉండాలి, ఇటు సైడ్ అయితే స్టడ్ దొరకలేదు అని. అసలు ఎలా తెలుస్తుంది అక్కడ స్టడ్ ఉన్న సంగతి లేని సంగతి అని అంటే, మనకి
స్టడ్ ఫైండర్స్ అని మనకి బయట అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయన్నమాట. సో మేమైతే స్టడ్ ఫైండర్ అనేది తీసుకున్నాము. స్టడ్ ఫైండర్ వల్ల యూజ్ ఏంటంటే లోపల స్టడ్ కానీ ఏమన్నా మెటల్ కానీ అండ్ వైరింగ్ కానీ ఏది ఉన్నా సరే మనం దాంతో స్కాన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు స్టడ్ అంటే ప్రాబ్లం లేదు దిగుతుంది, మెటల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ కరెంట్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. డ్రిల్ చేసేటప్పుడు పొరపాటును కానీ వైరింగ్ తగిలితే ఇంకేమన్నా ఉందా? సో అందుకే అదైతే కంపల్సరీగా క్యాలిబ్రేట్ చేసుకొని మనం చూసుకొని ఒకటికి రెండు సార్లు ఏంటి తేజ అయితే 10 సార్లు చెక్ చేసి మరి మేమైతే డ్రిల్ చేసామన్నమాట. ఎందుకంటే ఇక్కడ మేము డ్రిల్ చేసేటప్పుడు స్విచ్చెస్ అండ్ కింద కూడా స్విచ్చెస్ వచ్చేసాయన్నమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా చేసాము. ఈ ఉగాది సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఎవరైనా బయటకు వెళ్ళి వర్క్ చేయాలి అని అనుకుంటారు అండ్ ఇంట్లో పరిస్థితుల వల్ల కుదరదు అండ్ సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు కదా, సో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ అండి ఇది. ఇదైతే shop101 మనకి ప్లేస్టోర్లో అయితే ఈ యాప్ అవైలబుల్లో ఉంటుంది. సో మీరు ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో అయితే 6 మిలియన్స్కి పైగా అయితే రీసెల్లర్స్ ఉంటారు అండ్ 3000 అయితే వెండర్స్ ఉంటారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. అండ్ మీరు కానీ దాంట్లో అయితే చూసినట్లయితే ఎన్నో మిలియన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఆ ప్రొడక్ట్స్లో ఏదో ఒకటి మీకు ఎలాగా చేయాలి అనుకుంటున్నారో వాటిలో ఆ ప్రోడక్ట్ని అయితే చూస్ చేసుకొని మీకంటూ సపరేట్ స్టోర్ లాగా అయితే పెట్టుకోవచ్చు. దానికి ఉన్న కాస్ట్ని మీరు మార్జిన్గా అయితే సెట్ చేసేసుకొని ఆ మార్జిన్ వచ్చేసి మీ ప్రాఫిట్ అనమాట. సో ఇలాగ మనం చేసుకున్నట్లయితే మంత్లీ 25,000 అంతకన్నా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇంత సంపాదిస్తున్నాం కదా, దీనికి మేము ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఉంటుందంటే అటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదండి. మీదైతే 0 ఇన్వెస్ట్మెంట్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రొడక్ట్స్ని మనం వాట్సాప్ గ్రూప్స్లో ఉంటుంది, ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా, సో వాటిలో అయితే షేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎందుకు లేట్, మీరు ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇదైతే మంచి ఆపర్చునిటీ. ఇంకా ఉగాది రోజు స్టార్ట్ చేసేయండి. ఇలాగా డిజైన్ చేసుకున్నామండి టీవీ స్టాండ్ వచ్చేసి. ఇదైతే నార్మల్ 2 షెల్ఫ్స్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి కూడా ల్యాక్ ఐకియాలోనే తీసుకున్నాము. సైడ్ షెల్ఫ్స్ ఉన్నాయి కదా, సో అదే కలర్లో అయితే దాంట్లో పెద్ద సైజ్ వస్తుంది ఇది. సో దాన్ని అయితే ఇలాగ మేము షెల్ఫ్ని అయితే ఇక్కడ కింద ఇలా పెట్టేసుకున్నాము అండ్ మాకైతే ప్లేస్ సేవ్ అవ్వాలి అండ్ కొంచెం బాగుంటుంది కదా ఈ డిజైన్ ఇలా చేసుకుంటే చైర్స్ కూడా అన్నట్టు మేమైతే ఇలా చేసేసుకున్నాం. ఈ చైర్స్ వచ్చేసి మేము బెడ్ బాత్ అండ్ బియాండ్లో అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది ఈ చైర్స్. నేను అనుకుంది ఏంటంటే లివింగ్ రూమ్లో వచ్చేసి మా కార్పెట్ కలర్ కూడా పీచ్ కలర్ వస్తుంది. సో అందుకని నేను పీచ్ కలర్ స్టూల్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి అయితే ఇక్కడ స్టోరేజ్ కూడా వస్తుంది కానీ ఏం పెట్టాం, జస్ట్ అలా అయితే అలా ఉండిపోతుంది అనమాట. సో 2 చైర్స్ అయితే సెట్ అయ్యేటట్లు మేము ఇక్కడ గ్యాప్ ఉంచి చేసుకొని ఇవైతే సెట్ చేసేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి అయితే మేము ఓన్గా ఐక్యాకి వెళ్ళి అక్కడ డిజైన్ చేసుకున్నాం అనమాట. ఇవి అయితే టోటల్ 4 వస్తాయి, 2 వస్తాయి, 3 వస్తాయి, మేమైతే 2 కావాలని తీసుకున్నాం అనమాట. అండ్ ఒకటి వచ్చేసి అయితే ఇలా డోర్ లాగా పెట్టించేసాము అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా డ్రాయర్ లాగా అయితే పెట్టించేసుకున్నాం అనమాట. సో ఇంకా మన ఇష్టం కదా, ఇంకా అక్కడికి వెళ్ళేసి మోడల్ కావాలి అని మనం డిజైన్ చేసుకున్నట్లయితే ఇంకా మనకి ఇష్టం వచ్చినట్లయితే మనం చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. టోటల్గా అయితే ఇలా ఉంటుంది పైనుంచి వచ్చేసి. ఈ ప్లాంట్ స్టాండ్ అండ్ పైన బుద్ధా అన్నీ వచ్చేసి నేను రాజ్లో తీసుకున్నా అండ్ 3 హెడ్ బుద్ధా ఉంది కదా అదైతే నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఈ పాట్ అయితే ఆల్రెడీ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్న వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అండ్ ఈ పాట్ వచ్చేసి కూడా నేను ఐకియాలో తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వుడ్ కలర్ వచ్చేసి ఇక్కడ పెట్టాను అండ్ వైట్ వచ్చేసి పాట్ వచ్చేసి అయితే ఆ షెల్ఫ్ మీద అయితే పెట్టానన్నమాట. ఇలా అందరు వచ్చేసి కూడా నేను ఐకియా నుంచే తీసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.